नमस्ते నేను మీ ఏపీ రావు మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ఈ రోజు ఒక సరికొత్త ప్రోగ్రామ్ తో మీ ముందుకు రావడం జరిగింది సో మనం చెప్పుకున్నాం ఈ నవంబర్ డిసెంబర్ జనవరి అనేది ఒంగోలు జాతి పశు పోషకల సీజన్ గా ప్రకటించుకున్నాము సో మనం భావిస్తున్నాం కనుక దీనికోసమే ప్రతి రోజు ఒక కార్యక్రమం అనేది మనం ప్లానింగ్ లో ఉన్నాము దీనిలో భాగంగా ఈ కార్యక్రమం పేరు మన వశభ రాజులు అన్న కార్యక్రమాన్ని మనం ప్రసారం చేస్తాము ఈ మూడు నెలలు దీనిలో ప్రతిరోజు ఒక సో కార్యక్రమం అనేది రావడం జరుగుతుంది దీనిలో మన వశభ రాజులు ఫస్ట్ ఎపిసోడ్గా ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాము ఈ ఫస్ట్ దాని పేరు ఈ వీడు పిల్లడు కాదు చిచ్చర పిడుగు అన్నది ఈరోజు కార్యక్రమం అసలు ఈ పిల్లవాడిని ఎందుకు అలా అనవలసి వచ్చింది చిచ్చర పిడుగుని ఎందుకు అనవలసి వచ్చింది అన్నది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి సో ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటుంది ఎప్పుడు మీ రైతు బిడ్డ ఛానల్ సో ఈ పిల్లడి పేరు మొహమ్మద్ తక్లిఫ్ ఆజాద్ సో ఇతను 8వ తరగతి చదువుతున్న ఒక పిల్లవాడు సో ఇతనికి ఈ ఒంగోలు జాతి ఎద్దులకి ఉన్న సంబంధం ఏంటి సో 60 సైజు ఉన్న ఈ ఎద్దులను మనం చూస్తున్నాము కోడెలు ఇవి వచ్చేసి సో న్యూ కేటగిరీలో ఇప్పుడు బరిలో ఉన్నాయి ఇవి సో న్యూ కేటగిరీలో ఆల్రెడీ మన చిల్లీస్ వారి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ఇవి న్యూ కేటగిరీలో సో బహుమతులు కూడా సాధించడం జరిగింది ఇవి ఉరవకొండ గ్రామము ఉరవకొండ మండలము అలాగే అనంతపురం డిస్టిక్ నుంచి సో ఈ ఎద్దులు అనేవి ఇంత చిన్నపిల్లవాడు ఈ ఎద్దులను పక్కన ఎలా ముంచుని ఉన్నాడు సో దాన్ని పట్టుకొని ఎలా సో దీన్ని మెయింటైన్ చేస్తున్నాడు అసలు ఏంటి ఈ విషయం అని తెలుసుకోవాలంటే మనం ఉరవకొండ గ్రామం ఉరవకొండ మండలం అనంతపురం జిల్లా సో వెళ్ళాల్సిందే ఈ ఎద్దులు వచ్చేసి నిషార్ గారి అండి సో ఈ ఎద్దులు ఇతను దగ్గర ఇంకా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో దీని సైజ్ అనేది చూసుకోవచ్చు అనమాట మనకి ఎంత సైజ్ ఉంది ఎంత బాగుందన్నది సో దీనికి జతగా ఉన్నది ఇదండి సో ఇవి రెండు కూడా ఒక జతగా ఇప్పుడు మొన్న ఏదైతే చిల్లీ సాధ్వర్యంలో జరిగిన సో పోటీల్లో అయితే ఇవి పాల్గొనడం జరిగింది సో అయితే సో ఇప్పుడు ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈ పిల్లవాడిని సో వీటికి ఉన్న సంబంధం ఏంటి సో వీటిని ఇతనికి ఉన్న అనుభవ అవినాభావ సంబంధం ఏంటన్నది ఇప్పుడు మనం వెళ్ళి సో తెలుసుకుందాం ఓకే నీ పేరమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఓకే ఓకే ఇది ఏ కేటగిరీలో ఉన్నాయి న్యూ కేటగిరీ ఇంత ముందు దింపారా ఇప్పుడు దింపడమా పాలపల్లిలో నుంచి ఇప్పుడు న్యూ కేటగిరీలోకి వచ్చారు సో ఇవి బీవే నీ నువ్వేం చదువుతున్నావు 8th క్లాస్ చదువుతా మరి నీ కూడా చూస్తుంటావా ఎందుకు అట్లా ఒంగోలు జాతి అంటే నీకు ఇంట్రెస్ట్ మీరు ఎప్పటి నుంచి మేపుతున్నారు ఇవి అప్పటి నుంచి ఇవే బ్యాచ్ ఇంకా బ్యాచ్ ఉన్నాయి అవి తీసుకొచ్చారా అందుకని వీటిని వరకు తీసుకొని వచ్చారు సో వీటికి ఒక రోజుకి వచ్చి ఎంత ఖర్చు అవుతుంది సుమారు రాత్రి కొబ్బరి నువ్వులు బెల్లం కలిసి కలిపి ముద్దు పెట్టాను ఇప్పుడు నిన్న ఏమంది ఇది గానీ అది గానీ ఏమను ఫస్ట్ నుంచి అలవాటు నీకు ఏది అది ఫస్ట్ పుట్టిన 5 నెలల నుంచి మీ దగ్గరే ఉంది అంటే మీ దగ్గర పుట్టింది అది మీ మీరు కొనుక్కొచ్చుకున్నారు ఇవేనా మీకు ఆవులు కూడా ఇది 1 ఇయర్ అవుతుంది మీకు ఇవేనా ఇంకా ఆవులు కూడా ఉన్నాయా ఇవే ఈ సైజ్ ఎంత ఉండేది 61 ఉంది సైజ్ ఎక్కడ కొలుస్తారు సో విన్నారు కదండి సో దానికి ఉన్న ఏమేమి మేత పెడతారు సో ఏం పెడతారు ఏంటి అన్నది కూడా అతనికి బాగా తెలుసు ఎందుకంటే వాటితో మమేకం అయిపోయి ఉన్నాడు కాబట్టి సో వాటికి ఎలాంటిది పెట్టాలి అని కూడా తెలుసు అంతేకాదండి ఇతను ఒక మంచి రైడర్ కూడా సో మీరు ఆల్రెడీ చూడండి రైడర్ అనమాట సో ఏవైతే తన ఎద్దులను దింపుతాడో 1 ఇయర్ నుంచి 1 సంవత్సరం నుంచి తను కూడా ఈ పోటీల్లో పాల్గొని ఒక రైడర్గా సో వాటిని తోల్తం అనేది జరుగుతుంది అందుకే అతన్ని చిచ్చర పిడుగు అని చెప్పింది పిల్లాడు కాదు చిచ్చర పిడుగు అంది ఎందుకంటే అతను ఒక రైడర్ అంతేకాదు కాకుండా ఆ ఎద్దుల జతకి ఓనర్ కూడా కావటమే సో ఇది విశేషం అన్నమాట సో ఇంకా మరిన్ని విషయాలు అడిగి మనం తెలుసుకుందాం సో ఫాలో అవుతుండండి
ఎక్కడ కొలుస్తారు? రైట్. సో ఈ వెనక పీటికి అక్కడ కొలుస్తారు అన్నమాట. అంటే నీకు బాగా వీటి మీద గ్రిప్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు సైడ్ తోలుతావు వీటిని. స్కూల్ కూడా వెళ్తుంటావు, స్కూల్ స్కూల్కి వెళ్తే ఖాళీగా ఉన్న టైంలో లేకపోతే సాయంత్రం టైంలో వీటిని చూస్తూ ఉంటాను అన్నమాట. సో ఇంకా ఇవి కాక ఇంకా ఉన్నాయా మీ దగ్గర? ఇంకా అవి కాక ఐదు ఉన్నాయి. అనంతపూర్ నుంచి వచ్చారు మీరు? చూసారండి, ప్రతి విషయం అనేది వాళ్ళకి గీతల గురించి ప్రతి విషయం అనేది తెలుసు. ఎందుకంటే తనతో సో వాటితో అవి మమేకమైపోయి ఉంటున్నాడు కాబట్టి వాటి గురించి ఇప్పుడు తెలుసు. సో అతను చిన్న రైడర్ అవ్వటం వలన సో అతను కూడా ఇక్కడ సత్కారం అనేది జరిగింది. ఒకసారి మీరు లైవ్లో చూడొచ్చు. ఇక్కడ వెంటనే వచ్చేసేది అట్లా ఫస్ట్ ప్లేస్ అని చెప్పి భాషా గారు చెప్తూ ఉన్నారు. సో హాఫ్ ఆఫ్ ది టైం అయితే అయిపోయింది ఇప్పుడు. సో ఐదో ప్లేస్ దగ్గరలో ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్లోకి రావచ్చు అని చెప్పి సురేందర్ రెడ్డి గారు, అలాగే సో భాషా గారు మాత్రం ఫస్ట్ ప్లేస్ అనే ఇస్తున్నారు. సో చూద్దాం ఎట్లా ఏ ప్లేస్ వస్తుంది. ఫిఫ్త్ ప్లేస్ అని చెప్పి కాన్ గారు మనకు చెప్తూ ఉన్నారు. ఫోర్త్ ప్లేస్, థర్డ్ ప్లేస్కి సో ఫిఫ్త్ ప్లేస్. సో వెంకటేశ్వర గారు ఫిఫ్త్ ప్లేస్లో రావచ్చు అని చెప్తున్నారు. సెకండ్ ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదండి, మనకు ఒంగోలు జాతి మీద ఇంట్రెస్ట్ చూస్తూ సో ఎయిత్ క్లాస్ చదువుతున్నా కూడా వాటిని సో చూస్తూ ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళు ఇంక ఇంట్రెస్ట్ ఇంకా వస్తే రాబోయే తరంలో కూడా మన ఒంగోలు జాతి అనేది సో మనం ఇంకా కాపాడుకునే అవకాశం అనేది ఉందన్నమాట. సో థ్యాంక్ యూ అమ్మా. మాత్రం అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి. సో అప్పుడే మన ఒంగోలు జాతి విశిష్టత ప్రతి ఒక్కరికి తెలుసుకుంటారు. సో మీ రైతు బిడ్డ ఛానల్ మీకు అందించబోతుంది. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అందులో ఒక్కసారి నొక్కినట్లయితే సో ఇచ్చే నాకు సపోర్ట్ ఇచ్చుకొని ఇచ్చినట్లయితే మరింత వీడియోలు తీసుకుని రావడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఓకేనండి, జై జవాన్ జై కిసాన్. అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను కూడా ఉండాలి. జై ఒంగోలు జాతి పశు పోషకులు.